సాధ్యతా క్రమంలో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మండలం ఇబ్రపాలెం కుర్రికోటయ్య ప్రగాఢ కోటయ్య కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి గుద్దంటి చంద్రమౌళి అధ్యక్షత వహించారు. కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యం కలిగి ఉండాలన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కరణం బలరామకృష్ణమూర్తి ముందుంటారన్నారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అతని పనుల కోసం టీడీపీలో చేరి చీరాల అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ జిల్లా యువ నాయకులు కరణం వెంకటేష్, గవిని శ్రీనివాసరావు, జంజనం శ్రీనివాసరావు, దామర్ల శ్రీకృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు ఆవేదన అది నాయకులు అర్థం చేసుకోవాలి. తెలవడం నాయకులు కూడా కార్యకర్తలు ఆవేదన కూడా అర్థం చేసుకుని రామారావు గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్దలాడి ఐటీ ప్రోగ్రామ్ అంతా కూడా వాస్తవం. నేను ఐటీకి ప్రిపేర్ అయిన మాట వాస్తవం. మళ్ళా ఈ నాయకులు ఎవరు చెప్పారో వాళ్ళు ఫోన్ చేసి మీరు ఏడీపీ అని చెప్పారు. తప్పు నాయకులు గుంటూరు విజయవాడ ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.